ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈరోజు వీడియో అయితే మీకు అర్థమైపోయింది కదా టైటిల్ చూడగానే. సో నేను 2 డేస్ బ్యాక్ 3rd trimester గురించి అంటే 7th, 8th, 9th మంత్లో సో మనం బేబీ జెండర్ని ఎలా ప్రిడిక్ట్ చేసుకోవచ్చు, అసలు ఛాన్స్ ఉందా లేదా అనేసి తీసాను కదా. సో ఆ వీడియోకి నన్ను చాలామంది అడిగిన క్వశ్చన్ డౌట్ అనుకోవచ్చు ఏంటంటే, 3rd చెప్పారు కదా సిస్టర్, 1st, 2nd trimesterలో మనం బేబీ జెండర్ని ప్రిడిక్ట్ చేసుకోవచ్చా, అసలు అప్పుడు ఎలా ఉంటుంది, తీసుకోవాల్సిన కేరింగ్, సో కొన్ని కొన్ని టిప్స్ అలాంటివి చెప్పమని అడిగారు. సో అసలు అప్పుడు మనం జెండర్ని ప్రిడిక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఏమైనా ఉంటుంది అని కూడా అడిగారండి. సో అందుకని నేనైతే ఈరోజు వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను, నాకు తెలిసింది అలాగే నేను ఎక్స్పీరియన్స్ చేసింది మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేస్తే మళ్ళీ మీకు అర్థం కాదు. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. 1st month నుంచి 6th month వరకు ఫస్ట్ ఏంటంటే ఎలాంటి కేరింగ్ తీసుకోవాలో చూద్దామండి. సో మనకి చాలా వరకు 1st month లో మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అని ఏం తెలియదండి. కొంతమందికి 7 వీక్స్కి 6 వీక్స్కి కొంచెం అంటే మరీ 4 వీక్స్లోనే అంత తెలియదు. కొంచెం సింప్టమ్స్ ఉన్నా కూడా మనకు కరెక్ట్గా గెస్ చేసుకోలేకపోతాము. సో ఒక 1 month అయితే బ్రేక్ వస్తుంది కదా మనకి కన్ఫర్మ్ అయ్యిందా లేదా అనడానికి. సో ఫస్ట్ అయితే అంత ఏమి ఉండదు, మనకు కన్ఫర్మ్ అవ్వడానికి కూడా కొంచెం టైం పడుతుంది. ఇంకా 2nd month ఎండింగ్లో కరెక్ట్గా మనకు తెలుస్తుంది అన్నట్టు, ఒక 7 వీక్స్ ఆర్ 6 వీక్స్ నుంచి కన్ఫర్మ్ అని తెలుస్తుంది. సో 1st, 2nd, 3rd ఈ 3 మంత్స్లో ఏంటంటే బాగా సిక్నెస్ ఎక్కువ ఉంటుందండి. సో సిక్నెస్ ఎక్కువ ఉండడము, సరిగా తినకపోవడము, నీరసంగా ఉండడము, వామిటింగ్స్ ఉండడము, సో ఇలాంటివి అన్ని సిక్నెస్ ఎక్కువ ఉంటుందని చెప్పుకోవాలి మనము. ఈ 3 మంత్స్ ఏంటంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి. సో హెల్దీగా ప్రెగ్నెన్స్ అయిన వాళ్ళైతే కొంచెం వాళ్ళు కొద్దిగా జాగ్రత్త తీసుకున్నా సరిపోతుంది. బట్ చాలాసార్లు అంటే చాలా రోజుల తర్వాత పిల్లలకు అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వాళ్ళు లేదంటే చాలాసార్లు మిస్క్యారీ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి 3 మంత్స్లో ఉండాలి. అలాగే ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఫుడ్ విషయం అయితే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన ప్రతి ఒక్కరు కూడా 3rd month వరకు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే కొన్ని ఉంటాయండి తీసుకో అంటే తినకూడనివి, పపాయ, పైనాపిల్, సో ఇలాంటివి వేడి వస్తువులు అంటే వేడి చేసే, కొంతమందికి హీట్ బాడీ ఉంటుంది. సో హీట్ బాడీ వాళ్ళు ఏంటంటే హీట్ ఎక్కువ రిలీజ్ చేసే ఫుడ్ అస్సలు తీసుకోకూడదు. మనకి పపాయ అలాంటిది, పైనాపిల్, ఇంకా ఏంటంటే వేడి చేసే చట్నీస్ ఉంటాయి కదా మామిడికాయ పచ్చడి అలాంటివి, సో అవి కూడా కొంచెం 3rd month వరకు తీసుకోకపోవడం బెటరు. ఎందుకంటే మనకు కన్ఫర్మ్ అయినా కూడా ఫస్ట్ కన్ఫర్మ్ అయినా కూడా 3 మంత్స్ కంప్లీట్ అయ్యాక కూడా మనము కొన్నిసార్లు చెప్పలేము, అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి 3 మంత్స్ వరకు అయితే కంపల్సరిగా ఫుడ్ విషయంలోనైనా మనం జాగ్రత్తగా ఉండడంలో, జర్నీ విషయంలోనైనా చాలా కేరింగ్గా ఉండాలన్నట్టు. సో ఇంకా ఇంకేంటంటే ఈ 3 మంత్స్లో కూడా నాటుకోడి తినొద్దండి అస్సలు. సో ఎందుకంటే నేను ఇది ఎక్స్పీరియన్స్ చేస్తాను, నేను కన్సూల్లో ఉన్నప్పుడు మా ఇంట్లో వచ్చేసి నాటుకోళ్ళు ఉంటాయి. సో అవి తినాలనిపించినా కూడా మా మమ్మీ పెట్టకపోయేది, ఎందుకంటే చాలా హీట్ రిలీజ్ చేస్తుంది కదా నాటుకోడి. అందుకే 5th month వరకు అయితే అస్సలు పెట్టకపోయేది మా మమ్మీ కొంత, ఎందుకంటే నాకు బాడీ హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో అట్లాంటివి హీట్ ఎక్కువ రిలీజ్ చేసే ఫుడ్ అస్సలు తీసుకోకండి 3 మంత్స్ అంటారు, కానీ ఒక 5th month వరకు జాగ్రత్తగా ఉండడమే బెటరు నన్ను అడిగితే. నెక్స్ట్ ఇంకా 4th, 5th, 6th ఈ 3 మంత్స్లో ఏంటంటే, ఫస్ట్ నుంచి సిక్నెస్ ఉన్న వాళ్ళు కొంచెం కొద్దిగా రిలీఫ్ ఉంటుంది, కొద్ది కొద్దిగా అప్పుడే తినడం స్టార్ట్ చేసినట్టు ఉంటుంది ఫుడ్, లైట్గా ఫుడ్ తినడము, జ్యూస్ తీసుకోవడము, డ్రై ఫ్రూట్స్ తినడము, కొంచెం హెల్దీ ఫుడ్ మొత్తం 4th month నుంచి తీసుకోవాలండి. ఎందుకంటే 3 మంత్స్ వరకు సిక్నెస్ ఉంటుంది, కానీ 3 మంత్స్ కంప్లీట్ అయినాక మ్యాక్సిమం ఎవరికి అంత సిక్నెస్ ఉండదు, ఎక్కడో ఒక్కడండి పాపం వాళ్ళు 8th month దాకా కూడా ఉంటారు వామిటింగ్స్ చేసుకుంటూ. సో ఎర్లీ ఇయర్ ప్రెగ్నెన్సీ అప్పుడు వామిటింగ్స్ అలాంటివి ఉంటుంది. ఇంకా 4th month నుంచి అయితే కొంచెం తగ్గిపోతుంది కాబట్టి అప్పుడు మంచి ఫుడ్ తీసుకోవాలి. అంతా మనకు టీఫా స్కానింగ్ అయినంత వరకు మంచి ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, సో సరిపో హెల్దీగా ఉంటారు అన్నట్టు, మనము హెల్దీగా ఉంటాం లోపల బేబీ కూడా హెల్దీగా ఉంటుంది. ఇంకా 7th, 8th, 9th అయితే నేను ఆల్రెడీ వీడియో తీసేసాను ఫుడ్ జాగ్రత్త
ఇప్పుడు ఇంకెక్కువ తీసుకోవాలి బేబీ గ్రోతింగ్ ఉందనేసి. ఇంకా సో నేను దాని గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయనండి, ఆల్రెడీ ఉంది, చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూసేయండి. సో కేరింగ్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ సెకండ్ ట్రైమిస్టర్ లేదండి, ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొంచెం సిక్నెస్ ఉంటుంది, తినకూడని ఫుడ్ ఉంటాయి కదా, చాలా వరకు డాక్టర్స్ చెప్తారు, మన అమ్మ వాళ్ళు కూడా చెప్తారు, అలాంటివన్నీ అవాయిడ్ చేసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ ఫస్ట్ సెకండ్ ట్రైమిస్టర్లో జెండర్ ఏమైనా ప్రిడిక్ట్ చేసుకునే ఛాన్స్ ఉందా అని. సో చెప్పాలంటే, రియల్గా చెప్పాలంటే ఎగ్జాక్ట్గా మనం జెండర్ని ప్రిడిక్ట్ చేసుకోలేమండి. ఎందుకంటే మనకి ఫిఫ్త్ మంత్ వరకు లోపల బేబీ గ్రోతింగ్ ఉండదు, సింటమ్స్ కూడా మనకు అంత క్లియర్గా తెలియవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీ గ్రోతింగ్ ఉండదు మనకి, అప్పటికి లోపల బేబీ హార్మోన్స్ కూడా ఏమి కూడా స్టార్ట్ అవ్వవు కదా ఫిఫ్త్ మంత్ వరకు. సో ఎగ్జాక్ట్గా అయితే మనం చెప్పుకోలేము. థర్డ్ ట్రైమిస్టర్లో అయితే కొంత చాలా వరకు గెస్ చేసుకోవచ్చు, అది ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ పాయింట్ అయితే ఇదండి, మనం ఎగ్జాక్ట్గా అయితే చెప్పుకోలేము. బట్ మన ఇంట్లో పేరెంట్స్ ఉంటారు కదా, మన వాళ్ళు పెద్దవాళ్ళు కొంచెం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళు ఊరికే అంటూ ఉంటారు. సో నా విషయంలో కూడా అదే జరిగిందండి. సో వాళ్ళు అనేవి చెప్పాలంటే కొన్ని ఉన్నాయండి. సో అవి నమ్మొచ్చా అంటే చెప్పలేము, నమ్మాలనిపిస్తే నమ్మాలి, లేదంటే లేదు. సో నమ్మితే పోయేదేం లేదు, కానీ అది నమ్మి నాకు కాలేదు అది ఇది అని అయితే అనుకోవద్దు. సో మా వాళ్ళు ఏమన్నారంటే, ఫస్ట్ మనకి ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ మంత్, కానీ 6 మంత్స్లో ఏంటంటే మనకి సిక్నెస్ ఎక్కువ ఉంటుంది. సిక్నెస్ ఎక్కువ ఉంటే బేబీ గర్ల్ అంటారు, సిక్నెస్ ఎక్కువ లేకపోతే బాయ్ అని గెస్ చేసుకోవచ్చు. సో నేనైతే మా ఫస్ట్ బాబుకి అయితే అసలు వామిటింగ్స్ అస్సలు లేవు. ప్రజెంట్ మా సిస్టర్ కూడా వామిటింగ్స్ అస్సలు లేవు. నాకు ఇప్పుడు ప్రజెంట్ కన్సీవ్లో కూడా నాకు వామిటింగ్స్ అంతగా లేకుండే. సో కొంతవరకు ఇలా అంటూ ఉంటారు అన్నట్టు, బాగా డల్గా నీరసంగా ఉంటే లోపల బేబీ గర్ల్ ఉంది, హెల్దీగా ఉంటే బాయ్ ఉంది అని అంటారు మా వాళ్ళు అయితే. ఫస్ట్ వన్ వచ్చేసింది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి బ్రష్ వేసుకుంటున్నప్పుడు, మనము మార్నింగ్ బ్రష్ వేస్తున్నప్పుడు పసరు పడుతుంది. సో మీకు అందరికి ఐడియా ఉండొచ్చు పసరు అంటే ఏందని. సో అది బాగా పడితే బేబీ గర్ల్ అంటారండి. అసలు లేదు, మామూలుగా అసలు బ్రష్ చేసినప్పుడు పసరు ఎప్పుడో ఒకసారి అంటే తక్కువ టైంలో పడితే, ఎందుకంటే మనం ట్యాబ్లెట్స్ ఎక్కువ మింగుతూ ఉంటాం కాబట్టి ఎప్పుడో ఒకసారి అయితే బాయ్ అంటారు. కానీ ఎవ్రీడే పసరు పడుతుంటే మాత్రం గర్ల్ అంటారు. ఇది మా మమ్మీ ఎక్స్పీరియన్స్. సో నాకు మా సిస్టర్కి ఇద్దరం స్టమక్లో ఉన్నప్పుడు బ్రష్ వేసినప్పుడల్లా తనకి బాగా పసరు పడుతూనే ఉండేదంట అండి. సో అప్ టు ఒక 4th మంత్ వరకు పడుతూనే ఉండేదంట. సో ఆ విధంగా తను మా వాళ్ళైతే అంటారు. సో ఈ విధంగా అనేది మా మమ్మీ కూడా కన్ఫామ్ అయింది. నా ఫస్ట్ బాబుకి అయితే నాకు పసరు అస్సలు పడలేదండి, 9 మంత్స్ వరకు కూడా పడలేదు. ఎప్పుడో ఒకసారి కొద్దిగా వైట్ కలర్లో కాఫ్, మనకి కాఫ్ ట్యాబ్లెట్స్ ఎక్కువ వేసుకోవడం వల్ల కాఫ్ లాగా ఉంటుంది కదా, సో అలా పడింది తప్ప పసరు అయితే నాకు అస్సలు లేదు. ప్రజెంట్ కూడా అంతేం లేదు, పసరు పడడం ఇలాంటిది ఏం లేదు. సో మా మమ్మీ లాగైతే నాకు మా సిస్టర్కి అయితే అస్సలు లేదు. సో తనకి అలా పడడం వల్ల గర్ల్స్ ఇద్దరు అమ్మాయిలం పుట్టాం కాబట్టి. సో ఆ విధంగా అంటారు. సెకండ్ వన్ వచ్చేసి ఇది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే, మనకు అప్ టు 4th, 3rd or 4th month వరకు సిక్గా ఉంటాం కాబట్టి అప్పుడు ఫుడ్ కూడా ఎక్కువ తీసుకోము. ఇంకా 4th ఎండింగ్ ఆర్ 5th 6th ఈ 2 మంత్స్లో ఫుడ్ మంచిగా తింటూ ఉంటాము కదా, ఈ సిక్నెస్ అంతా పోయి. సో అలా అప్పుడు ఆ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నప్పుడు చాలా స్పైసీగా తింటే బేబీ బాయ్ అని, స్వీట్స్ తింటే బేబీ గర్ల్ అని అంటారు. ఇది కూడా నేను చాలా వీడియోస్లో చెప్పాను. సో మా మమ్మీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను మా సిస్టర్ తన స్టమక్లో ఉన్నప్పుడు బాగా స్వీట్ తినేదంట, స్వీటు బెల్లము అట్లా ఏదో దొరుకుతుంది చక్కెర అలాంటివి బాగా తినేదంట. సో తన ఎక్స్పీరియన్స్ అప్పుడు అలా ఉండే. నేను మా ఫస్ట్ బాబుకి అయితే అస్సలు తినలేదండి స్వీట్స్. ఇంకా మా సిస్టర్ అయితే బేసిక్గా తను స్వీట్సే తినదు, చూడాలి ఇంకా ఏమవుతుందేమో తనది. సో ఇలా బేబీ గర్ల్ ఉంటే ఇలా. నెక్స్ట్ వచ్చేసి మనకు మళ్ళీ బేబీ గర్ల్ ఉంటే ఏదైనా ఇంట్లో వంట చేస్తారు కదా అమ్మ వాళ్ళు, అదే స్మెల్ చూసినా కూడా వామిటింగ్స్ అవుతాయి అంట అండి. సో మా మమ్మీ కూడా అంతే, వంట చేస్తున్నప్పుడు ఏది చేసినా కూడా పోపు అంటే అన్నం మనం కరివేపాకు వేస్తాం కదా పోపుకి, సో అలాంటి స్మెల్ చూసినా, అన్నం వండుతున్న స్మెల్ చూసినా, సో ఏది చూసినా కూడా తనకు వామిటింగ్స్ అయ్యేదంట. సో నాకైతే అలాంటిది ఏం లేదు, అంటే ఇంట్లో వంట చేసుకుని ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు నేనే చేసుకుంటున్నాను. మా బాబుకి అయితే అలాంటి ఏం లేదు, మమ్మీ వంట చేస్తున్నప్పుడు కూడా నేను
సైలెంట్ ఇంట్లోనే పక్కనే ఉండి చూసేదాన్ని. బట్ అంత నాకు అంటే వామిటింగ్స్ స్మెల్ చూసి వామిటింగ్స్ వచ్చే అంత అయితే నాకు లేదు. సో అప్పుడు మా మమ్మీ అని ఉండే, సో నాకు ఇలా ఉండేది, నీకు ఇలా ఉంది, మేబీ నీకు అబ్బాయి పుట్టవచ్చు అని ఉండే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటిదంటే, మనకి ఎర్లియర్ ప్రెగ్నెన్సీలోనే ఫుల్ డ్రీమ్స్ వస్తాయండి, తర్వాతకి రాదు. ఫోర్త్ మంత్ అయిందంటే ఎక్కువ డ్రీమ్స్ రాదు, బట్ ఫస్ట్ సెకండ్ థర్డ్లో బాగా డ్రీమ్స్ వస్తాయి. ఆ డ్రీమ్స్లో కూడా మనకి సింప్టమ్స్ కనిపిస్తాయి అన్నట్టు, బేబీ బాయ్ ఉంటే ఫ్రూట్స్ అలాంటివి రావడము, గర్ల్ ఉంటే ఫ్లవర్ రావడం. నేను ఆల్రెడీ డ్రీమ్స్ గురించి ఒక వీడియో చేస్తాను, ఒకసారి అది చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇది కూడా ఒకటి అన్నట్టే, మనకి డ్రీమ్స్ అంటే ఓన్లీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఈ 4 మంత్స్లోనే వస్తాయండి. నా ఎక్స్పీరియన్స్ వరకు అయితే నాకు 4th మంత్ వరకు వచ్చినాయి, మధ్యలో అంతగానో రాలేదు. ఇప్పుడు ఒక్కసారి వచ్చేది అంత రాదు, కన్ఫర్మ్ అయిన వెంటనే బాగా డ్రీమ్స్ వస్తాయి. అప్పుడు కూడా మనం కొంతవరకు జెండర్ని అంటే అనుకుంటాం అన్నట్టు, నాకు ఇలాంటి కళ వచ్చిందని మన అమ్మ వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు చెప్తుంటారు అన్నట్టు. ఒకసారి ఇలా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుందండి మనకి. ఎగ్జాక్ట్గా అయితే చెప్పాను కదా నేను, ఫస్ట్ సెకండ్ ట్రైమిస్టర్లో ఎక్కువ జెండర్ని ప్రిడిక్ట్ చేసుకోలేమండి. నా ఎక్స్పీరియన్స్ వరకు అయితే 7th, 8th, 9th మంత్లో బాగా సింప్టమ్స్ తెలుస్తాయి అన్నట్టు నా అలాగే నా ఫ్యామిలీ వాళ్ళు చెప్పినవి అయితే ఇవ్వేనండి. సో మేమందరం, ఎందుకంటే నేను కన్సీవ్లో ఉన్నప్పుడు, మరి మా ఇంట్లో మా సిస్టర్ కన్సీవ్లో ఉన్నప్పుడు ఎలా అంటే ఇలా మాట్లాడుకుంటూ ఉండేవారు మా వాళ్ళు. సో అవి నేను వినేదాన్ని. మా మా మమ్మీకి ఎలా అయింది, మా పిన్నికి, వాళ్ళకి ఎలా అయింది, మళ్ళీ మాకు ఎలా అవుతుందో, సో ఈ విధంగా మాట్లాడుకుంటుండేది. సో వాళ్ళు కన్ఫర్మ్ అయింది, మాకు కూడా వాళ్ళకైనట్టు మాకు అవ్వలేదు, ఇలా కంపారిజన్ చేసుకునేది మేము. సో నీకైంది నాకు కాలేదంటే, నీకు పాప అయితే నాకు బాబు ఇలా. సో మా వరకైతే నిజమైందండి, చిన్న చిన్నవి. ఒకసారి ఇంకా మీ ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఉంటే అడగండి, పెద్దవాళ్ళు బాగా చెప్తారండి. ఎందుకంటే వాళ్ళు చాలా రోజుల నుంచి చాలామందిని చూస్తూ ఉంటారు, వాళ్ళు కూడా చాలా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళని ఒకసారి అడగమని చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజైతే సింపుల్ టాపిక్. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను, బట్ మీరు ఇంకా మళ్ళీ అడుగుతారు కాబట్టి క్లియర్గా చెప్తున్నాను. అంటే ఇంత క్లియర్గా చెప్పలేదులేండి, చెప్తున్నాను. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నా కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకేనా? బాయ్.